మనం ఇంటర్నెట్ బ్రౌజ్ చేసేటప్పుడు గూగుల్ క్రోమ్ వంటి బ్రౌజర్లో నార్మల్లో వెబ్సైట్స్తో పాటు కొన్ని యూట్యూబ్ వంటి వీడియోస్ ఉన్న యుఎల్ఆర్స్ను కూడా ఓపెన్ చేస్తూ ఉంటాం. సో అవి మనం నార్మల్ అంటే ఫేస్బుక్ జీమెయిల్ ఇలాంటి వాటిలోకి వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చినప్పుడు ఇంకొక ట్యాబ్లో యూట్యూబ్ లాంటి వీడియోలు బ్యాక్గ్రౌండ్లో సౌండ్ వినిపించబడుతూ మనకి ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటాయి. అలాంటి నేపథ్యంలో మనం ఓన్లీ ఒక పర్టికులర్ వీడియో ఉన్న ట్యాబ్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే సౌండ్ వినిపించబడుతూ నార్మల్గా ఫేస్బుక్ వంటి సైట్లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సౌండ్ అనేది మ్యూట్ చేయబడే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికోసం వచ్చేటప్పటికే మ్యూట్ ఇనాక్టివ్ ట్యాబ్స్ అని చెప్పేసి అని ఒక గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో దీన్ని మనం ఇన్స్టాలేషన్ చేస్తే కనుక యాడ్ అనే బటన్ ప్రెస్ చేస్తాము. ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి వేరే ట్యాబ్స్లోకి వెళ్ళినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏవైతే కనుక వేరే ట్యాబ్స్లో యూట్యూబ్ వీడియోస్ లాంటి ప్లే అవుతూ ఉంటాయి అవి మ్యూట్ చేయబడుతూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫేస్బుక్లో ఉన్నాను. అట్ ది సేమ్ టైం వచ్చేటప్పటికి రెండు నా యూట్యూబ్ వీడియోస్ని ఓపెన్ చేసి పెట్టున్నాను. వన్స్ యూట్యూబ్ వీడియోలోకి వెళ్ళిన వెంటనే అప్పటి వరకు ఇప్పటి వరకు మనం సౌండ్ వినపట్టలేదు కదా. సో ఇక్కడ దీంట్లోకి వెళ్ళిన వెంటనే సౌండ్ అనేది వినపట్టాలని మీరు ప్రాక్టికల్గా గమనించవచ్చు. అదే ఇప్పుడు రెండో ట్యాబ్ లో కూడా నేను ఇంకొక ఆడియోని ప్లే చేయడం జరుగుతుంది. నార్మల్ గా అయితే కనుక ఈ రెండు మిక్స్ అయ్యి మనకు అనుకోవడంగా ఉంటుంది. కానీ ఈ ట్యాబ్ నుంచి ఇంకో ట్యాబ్ కి వచ్చినప్పుడు చూసారు కదా ఈ వీడియోకి సంబంధించిన ఆడియో వస్తుంది. అంటే మనం ఏ ట్యాబ్ లో ఉంటే ఆ ట్యాబ్ కు సంబంధించిన ఆడియో వస్తుంది. అలాగే అసలు మనం ఏ వీడియోలు లేకపోతే కనుక పూర్తిగా బ్యాక్గ్రౌండ్ లో ఆ పర్టికులర్ వీడియోస్ కు సంబంధించిన ఆడియో మ్యూట్ అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీ నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నో వీడియోస్ కోసం computerara.co.in సైట్ ని విజిట్ చేయగలరు.